టీటీడీ పదవి అంటే ఎంతో పవిత్రమైంది. దేవుడంటే భక్తి, ప్రజలకు సేవ చేయాలనే భావన ఉన్న వాళ్ళని మాత్రమే ఈ బోర్డులో ఎంపిక చేస్తారు. కానీ వైసీపీ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధం. స్కామ్లు, ఇతర నేరాలకు పాల్పడిన వాళ్లకు కూడా తిరుమలలో చోటు కల్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ నూతన బోర్డు మాత్రం అలా కాదు. స్కాముల్లో నిందితులకు, సిబిఐ కేసుల్లో ఉన్న వాళ్లకి ప్రాధాన్యతనివ్వడం విమర్శలకు దారితీస్తోంది. టీటీడీకి కొత్త బోర్డు సభ్యులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారికి అవకాశం కల్పించారు. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారికి కూడా టీటీడీ బోర్డులో పునరావాసం కల్పించారు. వీటన్నింటినీ పక్కన పెడితే ఒక్క నియామకం మాత్రం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కూడా షేక్ చేసింది. ఇందులో అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనక శరత్చంద్రారెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అప్రూవర్గా మారడంతో బయటకొచ్చారు. ఇప్పుడు అదే శరత్చంద్రారెడ్డికి టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇచ్చారు సీఎం జగన్. శరత్చంద్రారెడ్డి ఎవరో కాదు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయాన అన్న. ఇక అరబిందో ఫార్మాకి ఏపీ ప్రభుత్వంలో కాంట్రాక్టులు, ప్రాజెక్టులు బాగానే దక్కాయి. ఇప్పుడు టీటీడీ బోర్డు పదవి అదనం అన్నమాట. అన్నట్టు వైసీపీ అధికారంలోకి రాగానే శరత్చంద్రారెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను అప్పచెప్పారు. ఇప్పుడు అసోసియేషన్ అంతా ఆయన గుప్పెట్లోనే ఉంది. లిక్కర్ స్కామ్లో నిందితుడికి టీటీడీ బోర్డు సభ్యుడి వంటి పదవి ఎలా ఇస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో వైసీపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. ఆయన కుమార్తె వివాహాన్ని క్రైస్తవ పద్ధతిలో చేశారని, గతంలో భూమన తనను తాను నాస్తికుడిగా చెప్పుకున్నారని, అలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఎలా కట్టబెట్టారని ఇటీవలే బీజేపీ ఎంపీ బండి సంజయ్ వంటి వారు విమర్శించారు. సోషల్ మీడియాలోనూ ఇదే మ్యాటర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లిక్కర్ స్కామ్ నిందితుణ్ణి టీటీడీ మెంబర్గా తీసుకోవడంపై జగన్ ప్రభుత్వం మరిన్ని విమర్శలు ఎదుర్కొంటోంది. తిరుమల పవిత్రతను కాపాడాలని, ఇలాంటి వాళ్లను నియమించకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.